హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్లో అయితే లాస్ట్ 2 డేస్ నుంచి వర్షం కుమ్మేస్తుంది. ఇలాంటి కూల్ వెదర్లో మీకేం చేయాలనిపిస్తుంది? నాకైతే ఒక మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. అది కూడా అరకులో దొరికేలాంటి అద్భుతమైన కాఫీ అయితే అద్దెరిపోతుంది కదా. నాకైతే అరకు కాఫీ మ్యూజియంలో దొరికే కాఫీ ఒక మంచి ఎమోషన్ అనే చెప్పాలి. అలాంటి టేస్టీ కాఫీ తాగేయాలని బీచ్ రోడ్లో ఉన్న అరేబికా అరకు వ్యాలీ కాఫీకి అయితే వచ్చేసా. ఈ ప్లేస్లో ఫిల్టర్ కాఫీ స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 40 రూపీస్ నుంచే ఉంటుంది. ఇంతకు ముందు అయితే 30 రూపీస్ ఉండేది, ఇప్పుడు 40 రూపీస్ అయింది. ఈ ప్లేస్లో అరకులో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ దొరుకుతాయి, అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో. ఈ కాఫీ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 to evening 8:30 వరకు ఉంటుంది. అంతేకాదు, ఈ ప్లేస్లో నేను విజిట్ చేసినప్పుడు ఇన్స్టెంట్ 50 గ్రామ్స్ టిన్ పై 20% ఆఫర్ కూడా నడుస్తుంది. నేనైతే ఒక 40 రూపీస్ కాఫీ తీసుకొని దానిలో అలా షుగర్ ప్యాకెట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ట్రై చేశాను. టేస్ట్ అయితే వా వాహా అనిపించింది. కాఫీ టేస్ట్తో పాటు కాఫీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది కదా. ఈ ప్లేస్లో 40 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్తో కాఫీతో పాటు రకరకాల కాఫీ చాక్లెట్స్ కూడా ఉంటాయంట. ఇంతకీ కాఫీని తెలుగులో ఏమంటారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి, తెలియకపోతే ఇప్పుడే వీడియోకి లైక్ చేసేయండి. ఈ వీడియో 100 లైక్స్ వచ్చిన తర్వాత ఆన్సర్ ఏంటో నేనే చెప్పేస్తా. ప్లేస్లో కాఫీ తాగడానికి రెగ్యులర్ డైనింగ్తో పాటు ఏసీ డైనింగ్ కూడా ఉంటుంది. సో సరదాగా అలా రిలాక్స్ అవుతూ మన కాఫీని ఎంజాయ్ చేసేయచ్చు. ఈ ప్లేస్లో ఫిల్టర్ కాఫీ, క్యాపచ్చినో, బ్లాక్ కాఫీతో పాటు వెనిలా, క్యారమిల్ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో కాఫీని సేల్ చేస్తున్నారు. ఈ కాఫీ షాప్ గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుందంట. నాకైతే ఈ కాఫీ షాప్ వైజాగ్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికే 1 of the best కాఫీ అనిపించింది. ఇలాంటి మరిన్ని ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ట్రావెల్ టువర్డ్స్ టేస్ట్.